ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ కరీముల్ల గారు మనతో ఉన్నారండి. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టము. సో కానీ ఇది సినీ ఫీల్డ్లో ఎలా రావాలి అని నాకు తెలియదు. సో ఒకరోజు నేను మెడికల్కి వెళ్ళాను. అక్కడ పేపర్ చూశాను. అక్కడ పాడుతా తీగ ఆడిషన్స్ అని చూశాను. చూసి ఆలోచించాను, అయ్యో నాకు సంగీతం అది అంత టచ్ లేదు, సో ఎందుకు ఇదని అని పక్కకు పెట్టేశాను. తర్వాత దినేష్ అని ఒక అబ్బాయి మా ఫ్రెండ్ కర్నూలు ఫోన్ చేశాను. అతను ఆ వాయిస్ విన్నాడు. ఫోన్ చేసి, భయ్య ఇలా పాడుతా తీగ ఆడిషన్స్ అవుతున్నాయండి కర్నూలులో, మీరు వెళ్ళండి అంటే, అయ్యో భయ్య అది పాడుతా తీగ బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ, అయ్యో నేను ఎక్కడ, అసలు నాకు ఏం తెలియదు, తెలుగు నాకు రాదు అసలు అంటే. లేదు భయ్య మీరు పాడతారు, మేము అసలు మీరు నాకు కాన్ఫిడెంట్, మీరు వెళ్ళండి వెళ్ళండి అని ఫుల్గా 3-4 times ఫోన్ చేశాడు. సరే అని వెళ్ళాను. అడ్రస్ నాకు మెసేజ్ చేశాడు, వెళ్ళాను. అక్కడ 209 members వచ్చారు ఆడిషన్స్కి. వాళ్ళకందరికీ చూసి షాక్ అయిపోయారు. ఇంత మంచి సంగీత కళాకారులు నేర్చు బాగా మంచిగా నేర్చుకున్నాను. నాకు అప్పుడు అయి రాదు, తెలుగు రాదు, మాట్లాడడం రాదు. సో వెళ్ళాను, పాడాను. నాకు ఒక పాట వచ్చాను, ఏ పాట, ఇది జమిని మూవీలో చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనాడు, అది ఆ పాట విని విని ఒక పాట వచ్చు. సో వాళ్ళు అడిగారు నాకు ఒక ఫాస్ట్ బీట్ పాడాను. ఫాస్ట్ బీట్ నాకు ఈ ఒక పాటే వచ్చు, కానీ ఫాస్ట్ బీట్ అనేది ఏంటబ్బా ఆలోచించాను. అప్పుడు ఒక గబ్బర్ సింగ్ గన్ను లాంటి కొందరు నాకు కొంచెం వచ్చాను, ఒక లైన్ పాడాను. సో ఆయన అడిగారు, మళ్ళీ ఎలా నువ్వు పాడాను, నేర్చుకుంటాను సార్, ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్, ఇక్కడికే ఫస్ట్ టైం ఇక్కడ మీ ముందర పాడాను, నేర్చుకుంటానని వెళ్ళిపోయాను. వాళ్ళు అలా సెలెక్ట్ చేశాను. సో తర్వాత రామోజీ ఫిలిం సిటీలో వచ్చాను. అక్కడ ఒక పాట ఇచ్చాను నాకు, ఇందిరా సాంగ్, సింగిల్స్ మై ఫేవరెట్ సాంగ్, ఫస్ట్ నేను పాడిన పాట ఇందిరా సాంగ్, టీవీ షోస్ ముందు. మై బెస్ట్ హీరో, మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, మణి శర్మ గారు, శ్రీవేదల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి సాంగ్. బాలుగారు పాడారు మల్లికార్జున. సో ఆ సాంగ్ బాలుగారి ముందు, అసలు బాలుగారిని చూసే షాక్ అయిపోయి ఆ రోజు, అయ్యో బాబా నా లైఫ్లో బాలుగారి దగ్గరికి చూస్తారని అసలు ఏ రోజు అనుకోలేదు. చూశాను, అప్పుడు అక్కడ పాడాను, అక్కడ సెలెక్ట్ అయ్యానండి. ఆ తర్వాత అప్పుడు నాకు ఆ స్టేజ్ తర్వాత నేను పాడిన ఆ వీడియో చూశాను, నేను ఎన్నిసార్లు చూశాను. నేను ఇంకా ట్రై చేయాలి. బాలుగారు ఇన్స్పిరేషన్, బాలుగారి ముందు నేను పాడేశాను, నాకు ఇంకా ఏం భయం లేదు, ఇంకా నేర్చుకోవాలి అలా. సో ఇప్పుడు నాకు రామాచారి గారి దగ్గర వెళ్ళాను. రామాచారి గారు నాకు చాలా హెల్ప్ చేశారు సంగీతం గురించి. తర్వాత శేఖర్ చంద్ర గారు అండి, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఇస్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, మై గురు, అవన్నీ ఆయనే నాకు ఇక్కడ. సో ఆయన దగ్గరే ఆయన చాలా నాకు చెప్పారు, నేర్పించారు, ఇది ఇలా పాడాలి, ఇది ఇలా దీని చాలా ఫుల్ చెప్పారు. సో ఆయన మూవీలోనే ఫస్ట్ పాడాను ఎక్కడికి వచ్చిన. సో ఇంకా చాలా మూవీస్లో పాడాను, ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే అండి. మీకు మా నచ్చిన సింగర్? నాకు నచ్చిన సింగర్స్ అలాంటిది నాకు ఏమీ లేదండి. అందరి పాటలు వింటారు, అందరి పాటలు ఇష్టమే. ఒక 2-3 times ఉంటాయి, అయ్యో చాలా బాగా పాడాలి, ఫీమేల్ అయితే అయ్యో చాలా బాగా పాడింది అనుకుంటా, ఫేవరెట్ అనేది ఏం లేదు. ఓకే అండి. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడలో మా కోసం మీరు పాడిన ఆ పాట, तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त नुवेले ना जीवितम सोगगळ्ळा सोयगम तागुतुंटे मनसो निंडा इश्क इश्क होय ఇది ఫస్ట్ బిట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హిందీలో మీకు నచ్చిన ఏదో ఒక మంచి పాట. రబ్ కీ గవాలి హై ఇష్క్ కో, దిల్ కీ దివాలి హై ఇష్క్ కో, బెహతీ సి ప్యాలి హై ఇష్క్ కో, ఈ సుబహ కీ లాలి హై ఇష్క్, గిర్తా సా జల్వా హై ఇష్క్ కో, ఉఠతా సా కల్మా హై ఇష్క్ కో, సాసో మే గిర్తా హై ఇష్క్ కో, ఈ ఆంఖో మే బిక్తా ఇష్క్, మేరే దిల్ కో తు జహాన్ సే జుదా కర్ దే, యూ బస్ తు ముజ్కో ఫనా కర్ దే, మేరా హాల్ తు మేరీ జాల్ తు బస్ కర్ దే ఆషికానా, తేరే వాస్తే మేరా ఇష్క్ సూఫియానా, మేరా ఇష్క్ సూఫియానా, మేరా ఇష్క్ సూఫియానా, తేరే వాస్తే మేరా ఇష్క్ సూఫియానా, మేరా ఇష్క్ సూఫియానా, మేరా ఇష్క్ సూఫియానా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ దట్ ఇమ్రాన్ హాష్మి గారు నటించిన నా ఫేవరెట్ సాంగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ పర్సనలీ మీకు. అండ్ అలాగే కర్ణం శ్రీ రాఘవేంద్ర గారితో మీరు వర్క్ చేశారు రీసెంట్గా, ఆయనతో మీ అనుభవం ఎలా ఉండింది?
నైస్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, చాలా బాగా చేస్తారు ట్యూన్స్, అన్ని అన్ని రాగాలు మిక్స్ చేసి ఒక మంచి ఒక ట్యూన్ చేస్తారు. సో కష్టపడి చేస్తారండి, నాకు కష్టపడి. ఇందాక మీరు అడిగారు మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి, బాగా పాడేవాళ్ళు వాళ్ళు అంటే నాకు ఇష్టం. మ్యూజిక్లు కూడా బాగా చేసేవాళ్ళు, కష్టపడి చేసేవాళ్ళు. అంటే డెడికేషన్ ఎక్కువ ఎవరైతే ఇస్తారో మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి మంచి సాంగ్స్ చేశారు. దీంతో నేను ఆయనకు 2 సాంగ్స్ పాడా, అంటే ఇది 15 ఆగస్ట్ కొత్తగా చేశాను. అవును, అందులో ఒకటి పాడాను. తర్వాత ఆరూపంలోనే ఒక బిట్, హార్మోని బిట్, 2 బిట్స్ పాడాను. ఓకే అండి. సో తను కష్టపడి వర్క్ చేస్తాడు, మంచిగా మంచి చేస్తాడు వర్క్, అంటే చాలా బాగా ట్యూన్ చేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీ అందరు బాగా ఫుల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, మంచిగా మంచి మ్యూజిక్ డైరెక్టర్, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లో నాకు ఇష్టం తను. ఓకే అండి, ఓకే అండి. ఫోన్ చేశారు. సో చెప్పండి ఏదో చెప్తారు. కర్ణం శ్రీ రాఘవేంద్ర గారితోనే కాకుండా మిగతా 10 మంది సింగర్స్తో మీరు వర్క్ చేశారు. వాళ్ళకి మీ లాంగ్వేజ్ తెలీదు, మీకు వాళ్ళ లాంగ్వేజ్ తెలీదు, కానీ అందరూ కలిసి ఒకే ట్యూన్ మీద వర్క్ చేసి పాడారండి, అది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి, అసలు 2 ఫీమేల్ సింగర్స్ ఇద్దరు, హ్యాండ్స్ ఆఫ్, ముఖ్యంగా శ్రీదేవి గారు అండ్ తర్వాత ప్రియా. ప్రియా ఫస్ట్ పాడుతూ దిగారు నేను సెలెక్షన్లో వెళ్ళినప్పుడు ఆడిషన్స్లో. ప్రియా, వంశీ అందరు కలిసి సెలెక్ట్ అయ్యాము ఒకేసారి ఒకే బ్యాచ్ మంది. తర్వాత సజీత్, మనోజ్, వంశీ, పవన్, తర్వాత ఎవరు పాడాలి ఇంకా అంతేనా, ప్రమోద్. సో ప్రమోద్, ప్రమోద్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అది, అదే ఈ బ్యాచ్లోనే అందరూ సెలెక్ట్ అయ్యాను. సో చాలా బాగా అండి, చాలా బాగా పాడారు అందరూ. ప్రతి అసలు బిట్ ఏది తక్కువ లేదు సాంగ్, అసలు సాంగ్ సూపర్ సూపర్ హిట్ సాంగ్ నాకు తెలిసి. నేను ఇంత సాంగ్స్లో ఈ జనరేషన్లో 5 లాంగ్వేజెస్, వెరీ హార్డ్ వర్క్, ఏ ట్యూన్ కూడా తక్కువ కాకుండా ప్రతి దానికి మించినట్టు అసలు సూపర్ కంపోజిషన్. ఓకే అండి, ఇందులో మీరు ఏ లాంగ్వేజ్లో పాడారు? హిందీ అండి, హిందీ ఫస్ట్ ఫర్ హిందీ, అది నేను రాశాను హిందీ. సో రచయితగా కూడా మీరు పరిచయం అవ్బోతున్నారా? నేను రాశాను ఫస్ట్ ఫర్, నేను హైదరాబాద్కి రికార్డింగ్కి వస్తున్నాను. సో కర్నూలు నుంచి ఆయన కాల్ చేశారు. ఫస్ట్ అనుకున్నాం, ఫస్ట్ ఆరూపం రికార్డింగ్ అనుకున్నప్పుడు అనుకున్నాం ఇలా చేద్దామని ప్లాన్ చేశాను. అంటే ఆల్ ది బెస్ట్ అన్న, బాగుంటుంది, మంచి ఆలోచన అని అప్పుడే ఆల్ ది బెస్ట్ అని చెప్పేశాను. తర్వాత ఆయన కాల్ చేశారు బస్కి వస్తున్నప్పుడు, భయ్యా ఇలాంటి హిందీ ట్యూన్స్, ఇది కాన్సెప్ట్, ఇది ఇలా కావాలి అంటే. నేను బస్లోనే జస్ట్ అక్కడి నుంచి రాయడం స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే మంచి వర్క్, మంచి ప్రాజెక్ట్ ఇది, దీనికి తొందరగా రాయాలి అన్నట్టుగా ఆలోచించి మంచి మంచి పదాలు సూపర్, అది మంచిగా చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో బాగా అన్ని లిరిక్స్ బాగా వచ్చేసాయి, సూపర్ సూపర్. ఒకసారి ఆ హిందీ లైన్స్ మా కోసం. సబ్ ఏక్ హో జావ్ చలో దోస్తో హాత్ మిలావో కదమ్ బడావో ఆసమాన్ పే పరచమ్ లహరావో స్వచ్ఛ భారత్ ఇస్ దేశ్ కో బనావో ఏ దేశ్ కే జవానో ఖుదా రఖే తుమే సలామ ఏ కిసాన్ తుజ్ పే కుర్బాన్ ఇస్ దేశ్ కీ తు హై షాన్ ఓ జాన్. సో ఇందులో ఒక హిందీ ఒక బిట్ శ్రీదేవి గారు పాడారండి, ఆయనతో పాడడం అసలు చాలా బాగా అనిపించింది. ఆయన నాతో పాడుతుంటే చాలా బాగా అనిపించింది, అసలు సూపర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ శ్రీదేవి గారి గురించి ఒకటి చెప్పాలి. మేము వచ్చి రికార్డింగ్ థియేటర్లో పాడుతున్నప్పుడు నేను బయట రికార్డింగ్ స్టూడియో బయట వచ్చి చెప్పాను, భయ అసలు లతా మంగేష్కర్ వాయిస్ ఉంది మేడం, చాలా చాలా బాగా పాడుతున్నారు. ఆ రూపంలో జస్ట్ హమ్మింగ్ విన్నాను నేను, కానీ ఈరోజు లైఫ్ అసలు సూపర్ పిచ్. ఆ తర్వాత ప్రియా, ప్రియా గురించి పాడుతీయగా అసలు సూపర్ రేంజ్ సింగర్, మంచి సాంగ్ అందరు బాగా పాడారు, మంచి సాంగ్. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చిన ఇంకో మంచి పాట సా 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 సరి సా 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 సరి సా. నా ప్రేమవు నీవే, ప్రియసి నీవే, ప్రాణం నీవే నీవే, నా శ్వాసవు నీవే, ధ్యాసవు నీవే, నాలో సగమైపోవే. చాలా 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 బాగా పాడారండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజికల్ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలని, ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. కానీ లాస్ట్లో ఒక చిన్న క్వశ్చన్ అండి, అప్కమింగ్ ఎన్ని సినిమా అంటే మేము ఈ ఇయర్లో నెక్స్ట్ మళ్ళీ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాంగ్స్? 4 సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాఘవేంద్రరావు గారి బ్రదర్స్, మా బ్రదర్ ఆయన వచ్చారండి, ఆయన దూరంగా నేను చాలా మాట్లాడాను, ఎందుకంటే ఆయన చాలా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు.
నాకు కూడా సపోర్ట్ ఎవరు లేరండి. నేను ఎలాగే కష్టపడి వచ్చాను, నాకు అసలు నా కష్టమే నాకు సపోర్ట్ చేసింది. నేను వేసే ప్రతి అడుగు నాకు మంచిగా జరుగుతూనే ఉంది. గాడ్ గ్రేస్ బ్లెసెస్. తర్వాత ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం సంగీతానికి. సో ఆ రాఘవేంద్రరావు గారి బ్రదర్ వాళ్ళని చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సో ఒక పెద్ద అన్న సపోర్ట్ చేస్తున్నారు, ఆయన డెఫినెట్గా నా ముందుకు వెళ్తారని నాకు అనిపించింది. సో ఆయన ఊళ్ళోకి వచ్చి ఉన్నారని పిలిపించి ఒక రెండు మాటలు మాట్లాడారు. తప్పకుండా అండి. లెట్స్ వెల్కమ్ జిఎం సురేష్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ స్కైస్ ఎంటర్టైన్మెంట్స్. సో ప్లీజ్ వెల్కమ్ సురేష్ గారు అండ్ కరణం శ్రీ రాఘవేంద్ర గారు. ఇంతవరకు మనం వింటున్నాము కరణం శ్రీ రాఘవేంద్ర గారి గురించి అనుభవాలు మాత్రమే, కానీ ఆయనే ఒక్కసారి ఆన్ స్క్రీన్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నామండి. ఇంతమంది మ్యూజిషియన్స్ అండ్ ఇంతమంది టెక్నీషియన్స్తో వర్క్ చేసిన కరణం శ్రీ రాఘవేంద్ర గారు, లెట్స్ వెల్కమ్. హలో సురేష్ గారు. హలో రాఘవేంద్ర గారు, నమస్తే అండి. హలో సురేష్ గారు, నమస్తే అండి. ఇందాక కరీముల్ల అన్న చెప్పారు మీరు కరణం శ్రీ రాఘవేంద్ర గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారని, అలాగే ఆయనకి అంటే ఎప్పుడు అలసిపోతున్నా ఏం చేస్తున్నా ప్రోత్సాహం ఇస్తూనే ఉంటున్నారని చెప్తున్నారు. లైక్ ఏ బూస్ట్ అప్ యువర్ వర్కింగ్ అంటున్నారు. సో దాని గురించి ఒక రెండు మాటలు. ఈరోజు ఇంతమంది సింగర్స్ ఇక్కడికి వచ్చి ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అసలు వీళ్ళ మధ్యలో నేను ఐ డోంట్ థింక్ నథింగ్ యాక్చువల్లీ, బట్ కరీముల్ల గారు అభిమానం ఉంది నన్ను, వెరీ హ్యాపీ. అవునండి, 9 మెంబర్ సింగర్స్తో ఐ మీన్ 10 మెంబర్ సింగర్స్తో ఒక్కసారి నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని కరణం శ్రీ రాఘవేంద్ర గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే ఇంతమంది సింగర్స్తో ఒకే దాని మీద ఇట్లా చేయగలడా, ఆ నమ్మకం మీకు ఎలా వచ్చింది? ఉంది, చేయగలని కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, డెఫినెట్లీ అది ముందుకు నుంచి రాఘవేంద్ర కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇది సక్సెస్ఫుల్లీ చేయగలరు అని చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ చేసి నిరూపించాడు, చేసి నిరూపించాడు. ఈ జర్నీ ఇస్ వెరీ సక్సెస్ఫుల్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే అండి, నాకు తెలిసినంత వరకు మీరు ఇంతకుముందు కరణం శ్రీ రాఘవేంద్ర గారితో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా వర్క్ చేశారు కదా, ఓం శివోహం అని, అప్పుడు ఎలా అనిపించింది మీకు? టాలెంటెడ్ ఉండే పర్సన్స్ను పైకి తీసుకురావాలనే ఆలోచన ఒకటి ఉండింది నాకైతే. బట్ చాలామందికి టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశం లేక ఇబ్బంది పడుతుంటారు. సో నా చేతనైనా సహాయం చేసి నలుగురికి చేద్దామనే ఆలోచన ఉండింది. అది రాఘవేంద్ర ద్వారా కలిగింది. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్ నలుగురు మంచి దీంట్లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ రీచ్ మై గోల్. రియలీ ఏ గ్రేట్ థింగ్ అండి, రియలీ ఏ గ్రేట్ థింగ్. సపోర్టింగ్ సచ్ ఏ లెజెండ్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. ఆయన లైఫ్లో ఎప్పటికైనా ఆయన వెనుకల మీరు ఉంటారు, మీ సపోర్ట్ ఆయనకు తప్పకుండా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరణం శ్రీ రాఘవేంద్ర గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే? ఒక్క మాటలో నేను ఏం చెప్పలేనండి, హోల్ టోటల్ ఆల్రౌండర్ అనేస్తారా? అటు మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఈజ్ వెల్ నోన్ అండ్ వెల్ నాలెడ్జ్ పర్సన్. ఓకే, సో నేను ఇచ్చే బూస్టప్ కన్నా అతని నాలెడ్జ్ అతన్ని బాగా పైకి తీసుకొస్తాను అనుకుంటున్నాను. తప్పకుండా బూస్టప్తో పాటు నాలెడ్జ్ కూడా ఇంకర్ అయితే కదా ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుంది తప్పకుండా అండి. అలాగే 9 మెంబర్ సింగర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే బేసిక్గా నాకు సంగీతం గురించి నాలెడ్జ్ లేదు, కాకపోతే ఇంతమంది సింగర్స్ వాళ్ళ మధ్యలో నేను ఉండడం అనేది చాలా గ్రేట్. అది రాఘవేంద్ర వల్ల కలిగింది. నాకు మంచి సింగర్స్ నాకు ఎక్కడికి పోతావు చిన్నవాడలో పాడాడు కరీముల్ల అని చెప్పిన తర్వాత ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు చూద్దామా వెయిట్ చేశాను. అంటే ఇంతకుముందు 2-3 దీనిలో సాంగ్స్ పాడినప్పుడు వంశీ వచ్చారు, సజిత్ రెగ్యులర్గా వస్తుంటారు. సో వాళ్ళందరితో నాకు ఇంటాక్ట్ చాలా బాగా మాట్లాడుతుంటారు, వస్తుంటారు. శ్రీదేవి గారి గురించి, ప్రియా గారు, శ్రీదేవి గారు, ప్రియా గారు వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే సంగీతం పరంగా నాకు నాలెడ్జ్ ఏం లేకపోయింది. కాకపోతే ఒక మంచి ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు, మా ఫ్యామిలీ కూడా అట్లాగే సపోర్ట్ చేశారు నాకు, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కరీముల్ల గారు మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేశారు, సో ఆయన రియల్లీ గ్రేట్. యాక్చువల్లీ ఇస్ గ్రేట్ పర్సన్స్ అట్లా వన్ ఆఫ్ నేను చూడడం ఇప్పుడు ఫస్ట్ టైం. సో కరీముల్ల గారు మీరే స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఆయన్ని, కాబట్టి మీ అనుభవాన్ని పంచుకోండి ఆయనతో. అయ్యో చెప్పాను కదండి,
మంచిగా సపోర్ట్ చేసే మంచి ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి, ఆయనకు ప్రేక్షకులు చూడాలని